లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జంబలకడి పంబ సినిమా చూసే ఉంటారు కదా, ఆడవారు మగవారిలా మగవారు ఆడవారిగా మారుతారు. ఆ సినిమాలో వారు వీరుగా వీరు వారుగా నటించి ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. అయితే అది సినిమాలో నటన మాత్రమే, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఓ వంశం వారి ఆచారం ఇంచుమించు ఇలానే ఉంది. ఆ కుటుంబాల్లో యువతీ యువకులకు పెళ్లి కుదిరిన వెంటనే అబ్బాయినైతే అమ్మాయిగా మార్చి గుడికి తీసుకువెళ్తారు, అమ్మాయి అయితే అబ్బాయిగా మార్చి ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మరి ఎక్కడ ఈ వింత ఆచారం ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలోని గన్నమని ఇంటి పేరున్న వారికి ప్రత్యేక ఆచారం ఉంది. కాకతీయుల కాలం నుంచి కొనసాగుతున్న ఈ ఆచారానికి బోనం అని పేరు. తారుమారుగా అలంకరించిన వధూవరులను వారి స్తోమతును బట్టి కాలినడకన గుర్రపు బగ్గీపైన బాజా భజంత్రులతో ఊరేగింపుగా కులదేవత గ్రామదేవత ఆలయాలకు తీసుకువెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం గొర్రె పొట్టేలును బలి ఇచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు. పోతవరం గ్రామంలో గన్నమనేని శ్రీనివాస్ కుమార్తె నవ్యశ్రీ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు వైరామండలం వరుడితో వివాహం నిశ్చయమైంది. దీంతో వంశం ఆచారం ప్రకారం నవ్యశ్రీకి మగవేషం వేసి అమ్మవారి గుడికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అదే గన్నమనేని వంశంలో అబ్బాయికి పెళ్లి నిశ్చయమైతే వధువుగా వేషం మార్చి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారాన్ని వివాహానికి ముందు ఒక వేడుకగా చేస్తారు గన్నమనేని వంశం వారు. చూశారు కదా, మరి పూర్వం నుంచి వచ్చే ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న ఆ యువతి యువకులు అభినందనీయులే కదా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.